మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యాపార సహకార సంఘం ఆత్వరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపి చింత స్వప్నరవి సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తారని దల్లారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షురాలు నిమ్మ వాణి రమేష్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టెక్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు రైతుల పక్షానే ఉంటారు. మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. అన్నం పెట్టే రైతు ప్రతి ఒక్కరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ప్రతి గింజకు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కూడా వెళ్ళిపోయింది. మరి ఏ రైతు చింతించవలసిన అవసరం లేదు. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రైతు ఒక కిలో గింజ లేకుండా కొట్టమని మరి టేక్మాల్ మండల్ తరఫున ప్రతి ఒక్క ఐకేపీ కానీ డిసిఎంఎస్ కానీ మా సొసైటీ కానీ రైతు సంబంధించిన సెంటర్ కానీ విలేజ్కి ఒక సెంటర్ ఉన్నది, ఇంచుమించు 20-25 సెంటర్లు పెట్టినాం.